हेलो एवरीवन, वेलकम टू नव्या टिप्स एंड टॉक्स। ఈ రోజు మనం గుమ్మడికాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా గుమ్మడికాయని నీటిగా కడిగేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక నేను హాఫ్ గుమ్మడికాయని తీసుకొని వాటి లోపల ఉన్న గుజ్జంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒకసారి నీటిగా వాష్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవనివ్వాలి। గుమ్మడికాయ కర్రీలోకి ఒక 3 ఉల్లిపాయలని అలా స్లైసెస్ లాగా చేసుకొని పెట్టుకోవాలి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 లేదా 3 స్పూన్లు పచ్చిశనగపప్పు। ఈ పప్పు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది। 1 స్పూన్ మినపప్పు, 7 లేదా 8 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వాలి। అవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ అలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి। ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి। 5 నిమిషాల తర్వాత ఇప్పుడు అందులోకి ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారంని చూసి అడ్జస్ట్ చేసుకోండి। ఈ కర్రీ కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు బెల్లంని అడ్జస్ట్ చేసుకోండి। ఇక నేను 6 స్పూన్లు బెల్లం వేసుకున్నాను। ముక్క ఉడకడానికి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోసుకోనక్కర్లేదు, బెల్లం కరిగి ఆ నీళ్ళతోనే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది। కూర కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి ముక్క మంచిగా ఉడికిందో లేదో చూసుకొని మంచిగా ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే। అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్లో గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఒకవేళ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది।